అధికార పార్టీ దొంగ ఓట్లతో అందలమెక్కాలని చూస్తుందని చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని సతీమణి టీడీపీ మహిళా నేత సుధారెడ్డి అన్నారు. అర్హులైన వారికి ఓటు హక్కును కల్పించడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. సమస్యను పరిష్కరించమని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కోరితే తప్పించుకుని తిరగడమేమిటని ఆమె నిలదీశారు. దొంగ ఓట్లను తొలగించాలని, అర్హులైన వారికి ఓటు హక్కును కల్పించాలనే నినాదంతో సోమవారం పులవర్తి సుధారెడ్డి తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట చంద్రగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఓటు హక్కు మన జన్మ హక్కు అని నినాదాలు చేస్తూ రాజ్యాంగ విలువల్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామంటూ ప్లక్కార్టులు ప్రదర్శిస్తూ అధికార పార్టీ నిర్లక్ష్యాన్ని నిరసించారు.